అలాగే ఓ స్ట్రాంగ్ టీ. ఏంటి గోపి, వెనక్కొచ్చే కాలింది కుట్టవా? వెనక్ కాలడం ఏంటి గోపి? చూసుకోకుండా నిప్పుల మీద కూర్చున్నాడు పుష్ప. సరే ప్యాంట్ విప్పు కుడతాను. విప్పకుండా కుట్టు పుష్ప. ఇప్పితే నీ బాబు గారు సమ్మెన పోద్దా? బండారం బయట పడుతురా. బండారం అంటే లోపల కవచం వేసుకోలేదురా. కవచం అంటే అండర్ వేర్. అటు తిరుగు గోపి, కుడతాను. అంతే పుష్ప, చూసి 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 కుచ్చుకుంటుంది. అంతే లెఫ్ట్ చక్కలు పెడుతుంది. అబ్బా అయిపోయింది గోపి. ఏం చేస్తున్నావే? పర్చ్ చేస్తున్నానండి. ఏమట్టు? ప్యాంట్ వెనక కాలిందంటే కుట్టి పెడుతున్నాను. ప్యాంట్ ఇప్పించు కదా, కుట్టి పెడుతుంది. అయ్యో కవచం లేదటండి. కవచమా? అదేంది? అదే అండర్ వేర్. అంతే ఈ మ్యాటర్స్ కూడా డిస్కస్ చేస్తున్నావా? ఎవరికి ఏముందో ఏం లేదో అని లోపలికి పో. పో లోపలికి. నువ్వేం చేస్తున్నావు? పేపర్ చదువుతున్నా. పేపర్ చదువుతున్నావా? ఈ అబ్బా పెద్దాదు నేరుగా నా కొంపక దావతం కొంపక దావతం. ఇదేం క్యారేజ్ తెలుసా? స్టీల్ క్యారేజ్ కాదు, నా మ్యారేజ్ క్యారేజ్. అంటే చూడు, నువ్వు ఈ ఫుడ్ నీ బాస్ చేత తినిపించావంటే నీ దయ వల్ల మా ప్రేమ పండుతుంది, నీ జేబు నిండుతుంది. రివర్స్ అయితే మా బాస్ మండుతుంది. అమ్మ వచ్చాడు. ఇదిగో మంచి ఆకుకూరలు తెచ్చాను, తొందరగా వండి పెట్టు. ఏంటి? పాలకూర, తోటకూర, మెంతికూర, దురదగొండ ఆకుకూర తీసుకురా, వండి పెట్టామండి. స్వామీజీ స్వామీజీ, ఈ పూటకి నాన్ వెజిటేరియన్ తినండి స్వామీజీ. నాన్ వెజిటేరియన్? ఎవరు తెచ్చారు? నేనే. నిన్న గడప తొక్కదన్నానా? గడప ఎవరు తొక్కొచ్చారు? నేను దూకొచ్చాను. చాలా మంచి పని చేశావు. అయినా పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్వి, ఈ డ్రెస్ ఏమిటి? డ్రెస్ మాట అలా ఉంచు స్వామిజీ, ఇందులో చికెన్, మటన్, ఫిష్, మసాలా దట్టించి పెట్టింది. వాసన చూస్తే క్యారేజ్ తినాలనిపిస్తుంది. నువ్వు క్యారేజ్ తీసుకుని బయటకు వెళ్ళు. బఠానీలు తినే స్వాములకి బిర్యానీ ఎలా నచ్చుతుంది? అయినా రాజకుమారు లాంటి కుర్రాళ్ళు నా వెంట పడుతుంటే ఏదో కొడుకుతో ఒంటరిగా బాధపడుతున్నారు. నేను ఒంటరి దాన్ని తోడుగా ఉంటారనుకున్నందుకు నన్ను నేనే కొట్టుకోవాలి. ఆడవాళ్ళ మనసు అర్థం చేసుకోడు, మగవాళ్ళ ఆకలి గురించి పట్టించుకోడు. చికెన్, మటన్ వదిలేసి మేవ మేవని మేకలాగా ఆకుకూరలు తిని ఎన్నాళ్ళు బతుకుతాను? ఈ నరకం నేను భరించలేను. తాడెక్కడ తీసుకెళ్తున్నావురా? మీకు ఉయ్యాలేసి ఊపటానికి కాదు బాబు, నేను ఉరేసుకుని తాగటానికి. ఇదో స్వామి, నేను చచ్చాక మళ్ళీ చెప్పించావులేదంటావు, గ్యాస్ అయిపోయింది చూసుకో. ఏంటి స్వామి రాస్తున్నావు, ఆత్మకథ? లేదురా, లెక్కలేస్తున్నాను. నా ప్రాణం కంటే నీకు లెక్కలే ముఖ్యమా? ఇది కూడా నీ లెక్కే. నువ్వు ఉరేసుకుంటే ప్రభుత్వానికి ఎంత నష్టమో అది ఇస్తున్నాను. నువ్వు ఉరేసుకుంటావు, నేను పోలీసులకు ఫోన్ చేయాలి. ఫోనుకు రూపాయి పావులా నాకు నష్టం. నీ శవం కోసం పోలీసులు వస్తారు. వాళ్ళ జీబు డీజిల్ ఖర్చు, వాళ్ళ జీతాల ఖర్చు, నీకు పోస్ట్ మార్టం ఖర్చు మొత్తం 50,000 రూపాయలు నష్టం. నీ శవాన్ని పూర్తి చేస్తారు. సడన్ గా నీ బంధువు ఎవడో వచ్చి ఇది ఆత్మహత్య కాదు హత్య అని ఓ పిటిషన్ పెడతాడు. కంపు కొడుతున్న నీ శవాన్ని బయటకు తీసి మళ్ళీ పోస్ట్ మార్టం చేయాలంటే 50,000 ఆవును. నీ చావు వల్ల ప్రభుత్వానికి లాభం కూడా ఉంది రోయ్. అదెలా స్వామి? నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు కాబట్టి నీ కళ్ళకి 50,000, కిడ్నీలకు 100,000, మొత్తం 150,000 వస్తుంది. నేను స్నానం చేసి వస్తాను, టెన్షన్ పడకుండా తాడు తేకుండా ఊరేసుకుని చావు. ఇంత డీటెయిల్డ్ గా చెప్పిన తర్వాత టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను స్వామి? చచ్చిపోయిన తర్వాత ఎలా ఉంటాను? వీసీడీ చూపించావు కదా. నేను ఆకులన్నీ తెచ్చి దురదగొండతో శుభ్రంగా రుద్ది స్నానం చేయించి ఆకుకూరలు వండి పెట్టి తెస్తా. నేను ఇక్కడ పడుకున్నాను. గుండి ఊడిపోతే కుట్టి కొరుకుతుంది. అట్లాగే వాడి గొంతు కూడా కొరికి మారే, పీడ వదిలిపోతుంది. పుష్ప పుష్ప, ఒకసారి నా కొలతలు కూడా తీసేసుకుంటా. కొలతలు తీసుకునేదండి, వెనకాలి. అప్పులోడు తరుగుతుంటే ఆపుతారంటే? నేను కూడా అప్పులన్నానయ్యా. నా అప్పు మొత్తం తీర్చు. గంటకు 2 రూపాయలు, రోజుకి 24 గంటలు, 10 డేస్, 400 రూపాయలు కట్టి కదలు. వీడు పేరు కలరమే బాకి పెట్టు, అది కూడా కట్టు. అమ్మో అమ్మో అమ్మో, నా దైనమో దొబ్బించారు. నా దైనమో ఏది? ఈ విషయం నీకు తెలీదా? ఉడిపి హోటల్కి 50 రూపాయలు ఇవ్వాలి కదా. నేను ఎందుకు ఇవ్వాలి? నువ్వు కదా, నేను ఇవ్వాలి కదా. నువ్వు ఇవ్వాల్సిందే. నీ దగ్గర నేను వస్తున్నా. ఆపాడు సైకిల్. ఆపాడు. 50 రూపాయలు ఇస్తావా, డైనమో తీసుకోమంటావు అన్నాడు. అంత మాత్రం కాదా? ఆ మాట అంతా నా పోర్షన్ వచ్చింది. నీకు రాదా పోర్షన్? ఇది కాదు, అందరూ మనుషులే కదా. కడుపు అన్నం తింటలేదా? తింటలేదు. కంటి తిన్నావా? చూసి, నీకు రాదా పోర్షన్ వస్తుంది. వెంటనే ఏమన్నా తెలుసా? ఏమన్నావు? నా దగ్గర 50 రూపాయలు డైనమో తీసుకోవాలి. ఏంది నువ్వు డబ్బులు ఇవ్వాల్సిందే, నా దైనమో తీసుకోవడం ఏంటి? ఏమండి మీరన్నా చెప్పరా? నీకెన్నిసార్లు చెప్పాలా? అన్నప్పులు నీకే ఉండాలని అతని అభిమానం. మందంతా రాముడి స్టైల్, ఒకే బాణం, ఒకే భార్య, ఒకే అప్పులుడు.
దాని వల్ల నాకు వెళ్ళిపోయింది. నా అప్పులు తిరుగుతావు. కొదండం, ఏంటి ఈ గొడవ? గొడవ కాదమ్మా, అప్పులోళ్ళ అభినందన సభ. నీ అప్పులన్నీ నేను తీరుస్తాను గాని అదు పాలల్లో కలపాల్సిన పౌడర్ కలిపితే కలిపి మీ బాస్ చేత నువ్వు తాగించావనుకో, నీ అప్పులన్నీ నేను తీరుస్తాను. ఆలోచించుకో. స్వామి తీసుకోండి. తపోభంగమైంది ఇంకా ఈ రాత్రికి జింగిడే చింగిడి. ఏం చెప్పమంటావు అమ్మా? నేను ఇచ్చిన పాల గ్లాసులు మారిపోయినాయి, లోపల నుంచి కోరికలు పన్నుకొచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఏం చేయాలో తెలియటం లేదు. నువ్వు ఎదురుగా నిలబడకమ్మా, నేనేం చేస్తానో నాకే తెలియదు. కంపు వేసులారా, కుళ్ళు వేసులారా, ఎక్కడికి రా? దేవుణ్ణి చూడాలా, బుద్ధ దేవుణ్ణి మొక్కడానికి వచ్చా? మొక్కడానికి వచ్చారా? ఏదన్నా దొరికితే మొక్కడానికి వచ్చారా? పాడు మాట్లాడితే కళ్ళు పోతాయి. దేవుణ్ణి చూడాలా ఎల్లి బాబు. మీరు గుళ్ళోకి రాకూడదురా. ఎందుకు రాకూడదు? మేము మాత్రం దేవుడు పెట్టడం కాదే. మీరు దేవుడు బిడ్డలు ఎలా అవుతారా? మీరు పక్షుల్ని చంపుతారా? పావురాలని, కుందేళ్ళని, ఉడతల్ని పట్టుకుని చంపుతారా? మీరు లోపల ప్రశ్న దేవుడు అపవిత్రమైన పోతాడరా? ఇదేంటి తెలగంటారా? అయ్యా నేను మాట చెప్పనా? ఏంటి? మేం కాకుల్ని, ఉడతల్ని, పిట్టల్ని మాత్రమే చంపుతాం. మరి మీరు గాంధీ గారిని చంపారు, ఇందిరాగాంధీని చంపారు, రాజీవ్ గాంధీని చంపారు, మీరు మాత్రం గుళ్ళో కలిపోవచ్చా? మేము వెళ్తే తప్ప. ఇదేం న్యాయండి నాకు తెలియగడుగుతాను. ఏమిటి కోదండం, మాట పడిపోయిందా? కొన్ని నిజాయితీ గల ప్రశ్నలకి సమాధానాలు ఉండవు బాబు. వాటన్నిటినీ పక్కన పెట్టి వెళ్ళి బుద్ధదేవుని దర్శనం చేసుకోండి. అలా అన్నారు బాగుంది. దండలు బాబు, అయ్యాన్ని అక్కడ పెట్టి లోపల పోదండి. అదేంటి స్వామీజీ అలా సపోర్ట్ చేస్తున్నారు? కోదండం, జాతి తక్కువ వాడిని నిలబెట్టాలి, నీతి తక్కువ వాడిని నిలదీయాలి. వాడు అనాగరికుడైన అవధానిలా మాట్లాడాడు. నాగరికత తెలిసిన మనం నరుక్కుంటున్నాం. శరీరం పవిత్రంగా ఉండి, మనసు మలినంగా ఉంటే శ్మశానంలో ఉన్నా ఒకటి, గుళ్ళో ఉన్నా ఒకటి. పద కోదండం, ఏమిటా పొగలు? ఎవరన్నా మనిషిని తగలు పెడుతున్నారేమో. స్వామి. ఏమిటి నాయన? తమరు సాధువులు కదా, సన్యాసం పుచ్చుకున్నా కూడా గంజాయి పీకుతున్నారే, తప్పు కదూ? తప్పు కాదు నాయన, భగవంతుడు పంచభూతాల్ని సృష్టించాడు. అలాగే జామ చెట్టు, వేప చెట్టు, బత్తాయి చెట్టు, నిమ్మకాయ చెట్టుతో పాటు గంజాయి మొక్కను కూడా సృష్టించి పొగ పీల్చి ఆనందించమన్నాడు. అంటే గంజాయి గంగాధరుడు ప్రసాదమా స్వామి? అవునాయన, నేను గంజాయి తాగుతూ ఇక్కడి నుంచే శివుడితో మాట్లాడతాను. ఈ గంజాయి నీకు పరమేశ్వరుడికి ఇంటర్నెట్ కనెక్షన్ లాంటిదా? బాగా చెప్పావు బాబు. నీకు ఇంకో విషయం తెలుసా స్వామి? ఏమిటి నాయన? పరమేశ్వరుడు గంజాయి మొక్కతో పాటు జామ చెట్టు, వేప చెట్టు, కొబ్బరి చెట్టు, మామిడి చెట్టు, గన్నీరు చెట్టును కూడా సృష్టించాడు. మీరు ఒక్కసారి గన్నీరు పప్పు తింటే ఇంటర్నెట్ లో ఈశ్వరుడితో మాట్లాడవే కాదు, డైరెక్ట్ గా కైలాసానికి వెళ్లి పార్వతిని పక్కకు నెట్టి ఈశ్వరుడితో ఇంటర్వ్యూ చేయొచ్చు. శిష్య వెంటనే గన్నీరు పప్పు పట్టరా. నమః పార్వతీపతయ హర హర మహాదేవ శంభో శంకర. ఇద్దరు స్వాములు అవుట్. ఏమైంది నాన్న? అమ్మ గుర్తుకొచ్చింది. అమ్మను మర్చిపోతామేమోనని అప్పుడప్పుడు అమ్మే మనకు గుర్తు చేస్తుంటుందిరా. దా దా పడుకున్నావు.
లక్షలు. ఒకే ఒక 10 లక్షలు సాయం చేస్తే నా సమస్యలన్నీ తీరిపోతాయి. ఈ పావలా తీసుకొని 10 లక్షలు కురిపించు స్వామి, కురిపించు. దురాశ దుఃఖానికి చెట్టు బాబు. మీరా స్వామి? పావలా ఉండిలో వేసి దేవుణ్ణి 10 లక్షలు అడిగితే ఎక్కడి నుంచి తెస్తాడు? దేవుడుగా స్వామి ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? అదే ఎక్కడి నుంచి తెస్తాడు అని స్టేట్ బ్యాంక్ నుండి లూటీ చేస్తాడా? ఆంధ్ర బ్యాంక్ నుంచి చేస్తాడా? రిజర్వ్ బ్యాంక్ నుంచి చేస్తాడా? ఒకవేళ చేస్తే అతను బందిపోటు అవుతాడు కదా. పోనీ రాత్రికి రాత్రి ప్రింటింగ్ చేశాడు అనుకో, వాటి మీద ఏ నెంబర్లు వేయాలి? పాత నెంబర్లు గుద్దాలండి. అప్పుడు దొంగ నోట్లు అవుతాయి కదా. నీ వల్ల జైలు దేవుణ్ణి పెడతారు. ఎందుకయ్యా? పావలా ఉండిలో వేసి దేవుణ్ణి క్రిమినల్ చేస్తారు. కష్టం లేకుండా ఫలితం ఆశించడం సోమరిపోతుల లక్షణం. మనిషికైనా పశువుకైనా పనిచేస్తేనే ఫుడ్, గడ్డి పెట్టిన గడ్డి చాలు. నమస్కారం, వెళ్ళిపోతాం స్వామి. నమస్కారం. పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లి చేసుకో. 2 చీటిలో ఒకటే రాస్తా ఏంటి? మీ గురువుతో ఒక చీటి తీస్తా. అమ్మ, ఇంత పాలిటిక్స్? కాదు, ప్రేమ ట్రిక్స్ స్వామీజీ. ఏమిటి? ఈ చీటిల్లో పెళ్లి చేసుకోవచ్చు అని ఒక దాంట్లో, పెళ్లి చేసుకోకూడదని మరో దాంట్లో రాశాను. దేవుడి ముందు ఈ రెండింటిలో ఒకటి మీరే తీయండి. పెళ్లి చేసుకోమని వస్తే దేవుడి ఆజ్ఞ అనుకుని పెళ్లి చేసుకోండి. చేసుకోకూడదు అని వస్తే బుద్ధుడి సాక్షిగా నేనే తప్పుకుంటాను. ఏంటి స్వామి ఆలోచిస్తున్నారు? ఏదో తీయండి. అదేంటి ఆలోచించేశారు? అందులో పెళ్లి చేసుకోకూడదని రాసుంటే ఇందులో పెళ్లి చేసుకోవచ్చని రాసుంటుంది కదా. అవును. అందులో ఏముందో చూడు, చూడు. ఏమని రాసింది? పెళ్లి చేసుకోవచ్చు అని. మరి అందులో ఏమన్నట్టు? పెళ్లి చేసుకోకూడదు అని రాసినట్టు. నువ్వు ఈ విధంగా మా చీటి చెప్పుతావు అనుకోలేదు నాయన. దైవ నిర్ణయం ఏమిటో తెలిసింది కదా, ఇంకెప్పుడు నా వెంటబడకు.